హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మంచి మెత్తటి ఇడ్లీలని ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా మినపగుండ్లు తీసుకోవాలి. ఒక టీ గ్లాస్ తీసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి మెత్తటి పిండి అయితే పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 1 గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ చూపెట్టిన విధంగా ఇలా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నాక వాటర్ని ఇలా ఒకటేసారి కాకుండా ఇలా స్లోగా పోసుకుంటే మనకు రవ్వ అనేది అడుక్కుండేసి దుమ్ము పట్టిన నీళ్ళు ఇట్లుంటాయి కదా, వాటర్ పైకి వచ్చేస్తే నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. ఇలా వంపేసుకున్నాక ఇడ్లీ రవ్వలో మినపగుండ్లు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే మనకు ఇడ్లీలు అనేటివి తెల్లగా స్పాంజీగా వచ్చేస్తాయండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా పిసుక్కుంటూ కలపాలి ఈ పిండిని. అప్పుడైతేనే మనకు ఇడ్లీలు మంచిగా ఇడ్లీ పిండి మంచిగా పులుస్తుంది. చూడండి, 12 గంటల పాటు ఇడ్లీ పిండిని ఇలా నానబెట్టాలి. నేను నైట్ అంతా నానబెట్టాను, మంచిగా పులిసింది కదా. ఇలా పులిసినాక రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ పిండిని ఎంత బాగా కలిపితే మనకు ఇడ్లీలో అంత దూదిలాగా మెత్తటి కేక్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాయండి. ఓకేనా, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇడ్లీ స్టాండ్కి పెట్టే ప్లేట్ అయితే ఒక్కసారి అయితే చూడండి. ఇలా ఇడ్లీ స్టాండ్కి అయితే ప్లేట్ అయితే పెట్టేసి ఇందులోకి ఇంకా ఈ గుంతలలో పిండిని అయితే నింపుకోవాలి. 1 ప్లేట్కి 4 ఇడ్లీలు అయితే వచ్చేస్తాయండి. ఇలా ప్లేట్లను అయితే గుంతల నిండా ఈ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లు అయితే నింపుకున్నాక ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి, ఇడ్లీలు ఉడికించుకోవడానికి 1 గిన్నెనైతే తీసుకొని ఆ గిన్నెలోకి 1 ఇంచ్ వరకు నీళ్లు పోసుకోవాలి. నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నా కాబట్టి అక్కడ కట్టు ఉంది కాబట్టి ఆ కట్టు వరకు అయితే పోసుకున్నాను. అలా కాకుండా వేరే గిన్నెలో చేసుకోవాలంటే 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని ఇడ్లీ స్టాండ్ను అందులో పెట్టుకొని మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీలని 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఇడ్లీలు అనేవి మంచిగా ఉడుకుతాయి. చూడండి, ఇడ్లీలు అయితే ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాతకి కిందికి దించినట్లయితే మనకు వేడి వేడి ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, వీటికి ఆయిల్ గిట్ల ఏం అప్లై చేయలేదు, ఊరికైనా ఊడి వస్తాయి. నేను చూపెట్టిన ప్రాసెస్లో ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. మెత్తటి దూది లాంటి ఇడ్లీలు మీకోసం. బాయ్.